Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఉచ్చు బిగుసుకుంటుందా? జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం చూస్తే అది నిజమేనని అనిపిస్తోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టర్ల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ నోటీసులపై చంద్రబాబు లేవనెత్తిన అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చింది. ముడుపులకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లుగా స్పష్టం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు కాంట్రాక్టు పనులు చేసిన షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ సంస్థల నుంచి భారీగా ముడుపులు అందినట్లుగా గుర్తించారు. బోగస్ కాంట్రాక్టులు వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు షాపూర్జీ, పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఐటీ విచారణలో అంగీకరించారు. ఈ మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. 2016లో చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ షాపూర్జీ, పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్తో టచ్లోకి వెళ్లారు. పిఎస్ శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు అందినట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. ఇన్ఫ్రా కంపెనీల నుంచి వచ్చిన 118 కోట్లను బయటకు చెప్పని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదు, చట్ట ప్రకారం మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులను చంద్రబాబు తిరస్కరించినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం చెబుతోంది. దాంతో 4వ తేదీన హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153C కింద మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలోని సచివాలయం, అసెంబ్లీ, కోర్టు భవనాల నిర్మాణంలో భారీగా వసూళ్లు జరిగాయన్నది ఆరోపణ. తన మనుషుల ద్వారా బోగస్ కంపెనీలను సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో ముడుపులు తీసుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ముఖ్యంగా షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల రూపంలో ముడుపులు అందాయి. 2019లో షాపూర్జీ, పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో సోదాలు చేయగా ఈ ముడుపులకు సంబంధించిన ఆధారాలు లభించాయి. దాంతో 2020లో చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో తనకు లభించిన సమాచారం ఆధారంగానే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. 2019 జనవరిలో స్వయంగా చంద్రబాబు నాయుడే షాపూర్జీ, పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ని పిలిపించుకుని తన పిఎస్ శ్రీనివాస్ ను కలవాల్సిందిగా ఆదేశించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 కోట్ల విలువైన పనులను షాపూర్జీ, పల్లోంజీ కంపెనీకి అప్పగించారు. ఆ పనుల్లో ముడుపుల వసూలు కోసమే పిఎస్ శ్రీనివాస్ ను చంద్రబాబు రంగంలోకి దింపినట్లు ఆరోపణ. చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన పిఎస్ శ్రీనివాస్, వినయ్, విక్కీ జైన్ అనే ఇద్దరు వ్యక్తులను షాపూర్జీ, పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ కు పరిచయం చేశారు. వినయ్, విక్కీ జైన్లు 5 బోగస్ కంపెనీలను సృష్టించగా వాటికి సబ్ కాంట్రాక్టర్లుగా నిధులు ఇవ్వాలని, ఆ బోగస్ కంపెనీల నుంచి తాము నిధులు తీసుకుంటామని శ్రీనివాస్ పల్లోంజీ కంపెనీకి స్పష్టం చేసినట్లుగా ఆరోపణలు. ఎలాంటి పనులు చేయకుండానే బోగస్ కంపెనీల ద్వారా నిధులు స్వాహా చేసినట్లు అభియోగం. అయితే తొలుత షాపూర్జీ, పల్లంజీ కంపెనీ ఈ తరహాలో నిధులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. కావాలంటే పార్టీ ఫండ్ ఇస్తామని చెప్పింది. దాంతో తాము చెప్పినట్లు ముడుపులు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ బెదిరించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాగ్మూలంలో ఐటీ అధికారులకు వెల్లడించారు. అలా ఆ కంపెనీ నుంచి వచ్చిన ముడుపుల వ్యవహారాన్ని పిఎస్ శ్రీనివాస్ కూడా ఐటీ అధికారుల ముందు అంగీకరించారు. ఈ విషయాన్ని ఐటీ అప్రైజల్ రిపోర్టులో స్పష్టం చేశారు. చంద్రబాబుకు దుబాయ్లో నేరుగా 15.14 కోట్ల దినార్లను క్యాష్ రూపంలో ఇచ్చినట్లు ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో షాపూర్జీ, పల్లంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ అంగీకరించారు. దీంతో చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో చోటు చేసుకున్న ఈ కీలక పరిణామాలు చంద్రబాబుకు షాక్ గానే చెబుతున్నారు.